Hello everyone, welcome to GP Informatica. Today interview question is mapping to load all records except last 5 records. ఒక టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ని టార్గెట్ టేబుల్లోకి పంపిస్తాం, బట్ ఇక్కడ లాస్ట్ 5 రికార్డ్స్ని మాత్రం పంపించకుండా మిగిలిన అన్ని రికార్డ్స్ని టార్గెట్ టేబుల్లోకి పంపించాలి. ఇది ఈ క్వశ్చన్ మీనింగ్. ఈ ఆల్టర్నేట్ అనేది సోర్స్ టేబుల్ నేమ్. ఈ టేబుల్లో మనకి రికార్డ్స్ అనేవి కౌంట్ రోస్, 36 రోస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు లాస్ట్ 5 రికార్డ్స్ తప్ప మిగిలినవన్నీ టార్గెట్ టేబుల్లోకి మనం పంపించాలి. ఓకే, ఓపెన్ పవర్ సెంటర్ డిజైనర్, కనెక్ట్ ద రిపాజిటరీ. సో ఇప్పుడు మనం సోర్స్ని సోర్స్ అనలైజర్లోకి ఇంపోర్ట్ చేద్దాం. సో ఇప్పుడు టార్గెట్ ఆల్టర్నేట్, ఈ ఆల్టర్నేట్ టేబుల్ అనేది టార్గెట్ స్కీమాలో లేదు. సో ఇక్కడ నుంచే మనం టార్గెట్ స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేద్దాం. రీనేమ్ ఇట్. లాస్ట్ 5 రికార్డ్స్ ఒరాకిల్ డేటాబేస్. ఓకే, గో టు టార్గెట్స్ అండ్ జనరేట్ అండ్ ఎగ్జిక్యూట్. గివ్ టార్గెట్ ఓడిబిసి కనెక్షన్. ఓకే, ఒరాకిల్లో ఈ లాస్ట్ 5 రికార్డ్స్ అనే టేబుల్ టార్గెట్ టేబుల్ క్రియేట్ చేసాం. సో ఒకసారి చెక్ చేద్దాం. సో టార్గెట్ స్కీమాలో మనకి లాస్ట్ 5 రికార్డ్స్ అనే టేబుల్ క్రియేట్ అయింది. డేటా ఏమీ లేదు, రికార్డ్స్ అనే కాలం మాత్రమే ఉంది. నౌ గో టు డిజైనర్, మ్యాపింగ్ డిజైనర్, క్రియేట్ ఏ మ్యాపింగ్. m_last5records అనేది మ్యాపింగ్ నేమ్. ఓకే, సో ఈ మ్యాపింగ్లోకి సోర్స్ టేబుల్ అండ్ టార్గెట్ టేబుల్ని మనం ఇంపోర్ట్ చేసాం. ఈ ప్రాసెస్కి మనం యూజ్ చేసే ట్రాన్స్ఫర్మేషన్స్ సీక్వెన్స్ జనరేటర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ షార్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ప్రాపర్టీస్లో సీక్వెన్స్ జనరేటర్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అలాగే ఉంచేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వాల్ని షార్టర్ ట్రాన్స్ఫర్మేషన్లోకి సెండ్ చేద్దాం. నౌ ఓపెన్ ద షార్టర్ ట్రాన్స్ఫర్మేషన్, గో టు పోర్ట్స్. హియర్ ఈ నెక్స్ట్ వాల్ అనేది ఇక్కడ కీ పోర్ట్లో చెక్ చేయాలి. సో ఎనేబుల్ చేసాం. ఇక్కడ అసెండింగ్ అని ఉంది కదా, దీనిని డిసెండింగ్లోకి మార్చండి. నెక్స్ట్ వాల్ కీపోర్ట్ ఎనబుల్ చేసాం అండ్ ఇక్కడ డిసెండింగ్ అనేది ఇక్కడ ఇచ్చాం.
క్లిక్ ఆన్ అప్లై అండ్ ఓకే. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు డేటాని ఫిల్టర్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. సో డేటాని ఇప్పుడు మనం ఫిల్టర్ అవుట్ చేయాలి కాబట్టి ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాం. రికార్డ్స్ని మనం సెండ్ చేస్తున్నాం. సో అగైన్ మనం సీక్వెన్స్ జనరేటర్ని మనం తీసుకోవాలి. ఈ సీక్వెన్స్ జనరేటర్ ట్రాన్స్ఫర్మేషన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసాం. సో ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, మళ్ళీ సీక్వెన్స్ జనరేటర్ ట్రాన్స్ఫర్మేషన్ని ఎందుకు తీసుకున్నాం అనేసి. దీనికి ముందు క్రియేట్ చేసిన సీక్వెన్స్ జనరేటర్ ట్రాన్స్ఫర్మేషన్ని యూజ్ చేయొచ్చు కదా అని. సో ఓకే, ఫస్ట్ అలాగే ట్రై చేద్దాం, రిజల్ట్ని బట్టి మీకే అర్థమవుతుంది. సో దీనిని నేను ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్రియేట్ చేసిన దాని నుంచే మనం నెక్స్ట్ వాల్ని కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ ఫిల్టర్ కండిషన్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్లో మనం కండిషన్ ఏమి ఇవ్వాలంటే, గో టు పోర్ట్స్, నెక్స్ట్ వాల్ greater than 5. ఇది ఫిల్టర్ కండిషన్. సో నెక్స్ట్ వాల్ యొక్క వాల్యూస్ అనేది 5 కన్నా ఏదైతే ఎక్కువ వస్తుందో ఆ వాల్యూస్ని మాత్రమే మనం ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి టార్గెట్ టేబుల్లోకి పంపిస్తున్నాం. ఈ 5కి బిలో ఉన్న నెంబర్స్ అన్నీ ఫిల్టర్ అవుట్ అయిపోతాయి. సో ఇది ఈ కండిషన్ యొక్క మీనింగ్. సో ఇక్కడ ఫిల్టర్ అవుట్ అయిపోయే రోస్ ఏమిటి, 1, 2, 3, 4, 5, బికాస్ 5 కన్నా కింద ఆ నెంబర్సే ఉన్నాయి. సో ఫిల్టర్ అవుట్ కాకుండా టార్గెట్ టేబుల్లోకి వెళ్ళేది 5 కన్నా పెద్ద నెంబర్స్ అన్నీ టార్గెట్ టేబుల్లోకి వెళ్తాయి. వ్యాలిడేట్, దిస్ ఇస్ సక్సెస్ఫుల్. ఓకే ఓకే, సో ఇది మ్యాపింగ్. ఇక్కడ షార్ట్ ట్రాన్స్ఫర్మేషన్లో మనం డిసెండింగ్ అని ఇచ్చాం. సో నెక్స్ట్ వాల్ డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాం కాబట్టి ఆ రోస్ అన్ని డిసెండింగ్ ఆర్డర్లో నెంబర్స్ అనేది జనరేట్ అవుతాయి. సో అందుకని చెప్పి డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాం. సో ఇక్కడ ఫిల్టర్ కండిషన్లో నెక్స్ట్ వాల్ అనేది గ్రేటర్ దెన్ 5 అనేది మనం ఇచ్చాం. సో ఇప్పుడు ఈ మ్యాపింగ్ని సేవ్ చేద్దాం. m_last5 records is valid. ఓకే, సో ఇప్పుడు జనరేట్ ఏ వర్క్ఫ్లో విత్ రీయూజబుల్ సెషన్, నెక్స్ట్ ఫినిష్, గో టు వర్క్ఫ్లో మేనేజర్, కనెక్ట్, గివ్ పాస్వర్డ్. సో ఇది మన వర్క్ఫ్లో. ఓపెన్ ద సెషన్ ప్రాపర్టీస్, గో టు మ్యాపింగ్స్, గివ్ రిలేషన్ కనెక్షన్, సోర్స్ రిలేషన్ కనెక్షన్ అండ్ టార్గెట్ రిలేషన్ కనెక్షన్, సెట్ అస్ నార్మల్. క్లిక్ ఆన్ అప్లై, ఓకే, సేవ్ ఇట్, స్టార్ట్ ద వర్క్ఫ్లో. సక్సీడెడ్, గెట్ రన్ ప్రాపర్టీస్. సో మనం ఒకే సీక్వెన్స్ జనరేటర్ని తీసుకున్నాం. సో ఇప్పుడు రిజల్ట్ని మనం చూద్దాం. హియర్ సోర్స్ టేబుల్లో 36 రికార్డ్స్ ఉన్నాయి. ఆ 36 రికార్డ్స్ అనేది టార్గెట్ టేబుల్లోకి వెళ్ళిపోయింది. సో అందుకనే మనం
అగైన్ సీక్వెన్స్ జనరేటర్ ట్రాన్స్ఫర్మేషన్ని మనం తీసుకోవాలి. మనం నెక్స్ట్ వాల్ గ్రేటర్ దెన్ 5 అనే కండిషన్ ఇక్కడ అప్లై కాలేదు. సో ఆ కండిషన్ అప్లై అవ్వాలంటే మనం ఖచ్చితంగా 2 సీక్వెన్స్ జనరేటర్ ట్రాన్స్ఫర్మేషన్స్ని మనం తీసుకోవాలి. అగైన్ గో టు ద డిజైనర్. ఇక్కడ సీక్వెన్స్ జనరేటర్ ట్రాన్స్ఫర్మేషన్ని మనం తీసుకుందాం. ఆ ప్రాపర్టీస్ అనేది ఇవి ఎలా ఉన్నాయో అలాగే ఉంచేయండి. ఓకే, కనెక్ట్ ద నెక్స్ట్ వాల్ టు ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. సి దిస్ నెక్స్ట్ వాల్ గ్రేటర్ దెన్ 5. ఓకే, సో ఇది మ్యాపింగ్ ఫ్లో. సో దిస్ ఇస్ ద మ్యాపింగ్ ఫ్లో ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్కి ఈ మెథడే కాదు, ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే అగ్రిగేటర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి, జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. సో అవన్నీ యూజ్ చేసి సేమ్ రిజల్ట్ని తీసుకురావచ్చు, బట్ అవన్నీ మ్యాపింగ్ని చాలా కాంప్లికేట్ చేస్తాయి. సో అందుకనే నేను ఈ మెథడ్ని మీకు చెప్తున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ బెస్ట్ మెథడ్. సేవ్ ద, సో మ్యాపింగ్ ఈజ్ వ్యాలిడ్. గో టు వర్క్ఫ్లో మేనేజర్. మనం చేంజెస్ చేసాం కాబట్టి రీఫ్రెష్ చేద్దాం, రీఫ్రెష్ ద మ్యాపింగ్. సో హియర్ అగైన్ సేవ్ ఇట్. రికార్డ్స్ అప్డేటెడ్. ఓకే, స్టార్ట్ ద వర్క్ఫ్లో. ఇప్పుడు చూడండి, సక్సీడెడ్ అండ్ సక్సీడెడ్. సో హియర్ 36 రికార్డ్స్ అనేవి సోర్స్లో ఉన్నాయి. ఇప్పుడు టార్గెట్లోకి 31 రికార్డ్స్ అనేవి వెళ్ళాయి. సో మిగిలిన 5 రికార్డ్స్ అనేవి టార్గెట్ టేబుల్లోకి వెళ్ళలేదు. సో మన క్వశ్చన్కి దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. సో ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లాస్ట్ 5 రికార్డ్స్. ఇందాక మనం ఫస్ట్లో చూసినప్పుడు ఇక్కడ డేటా లేదు, ఇప్పుడు ఓకే. సో హియర్ టోటల్ కౌంట్ రోస్ 31. లాస్ట్ 5 రికార్డ్స్ తప్ప థర్టీ రికార్డ్స్ అనేవి ఇక్కడికి వచ్చాయి. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. మీరు ఇలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ నేను ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ గురించి, ఇన్ఫర్మేటికా కోర్సెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒరాకిల్ కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏది మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో, ఈ క్లాస్ ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.